సినిమాలో ఉంది బ్రో మహాసముద్రం అట మహాసముద్రం అన్న సినిమా బాగుంది హీరో అన్న సిద్ధార్థ అన్న బాగా చేసిండు హీరోయిన్ బాగా చేసింది ఈ శరణానంద అన్న బాగా చేసిండు అందరూ బాగా చేశారు అన్న కానీ నేను సినిమా చూస్తుంటా చూస్తుంటా ఒక ఇంత చాప అన్న ఇంత చాపలు అట్టుకొని అంటే కవర్లు వేసుకుని వచ్చిన దాన్ని పట్టుకోవడానికి ఇలా పట్టుకత్తా అన్న అరే ఏం చేస్తున్నారా చేపలు పడతారా ఇలా అవునా ఏం చెప్పడా 3 కిలోలు పడతా అన్న 3 కిలోలు అన్న ఇంటి దున్నావి అది ఇట్లా పట్టుకొని ఇట్లా దుమ్ము అదుమ్మ దిక్కు పడదంట మా సముద్రం ఉంది ఇన్ని ఉన్నాయి అలా ఆ సముద్రంలో అసలు చేపలు చూస్తుంటే మది పోతుందన్న నీకు ఏందన్న అసలు అది పట్టుకోవాలన్న అన్నయ్య మాది చేపల కూర మీరు అందరు రండి అన్న అది సినిమా ఇటు అటు కాబట్టి పార్టీ ఇస్తున్నా దగ్గరికి ఫ్రై సాయంత్రం మీరు అందరూ సిద్ధార్థ యాక్టింగ్ ఎలా చేశారు తినడానికి వస్తున్నా అన్న సిద్ధార్థ అన్న శివానంద అన్న ఇద్దరిని పిలిచిన ఫోన్ చేసిన అన్న వస్తున్నా మరి హీరోయిన్ ఇద్దరిని పిలవలేదా అంటే అల్లే ఫస్ట్ సరిపోతా తెలవాలి కదా అన్న అందరు పిలిచి సరిపోతే ఎట్లా కదా అన్న అందరికి పెట్టిన తర్వాత అలా పిలుస్తా అందరు డైరెక్టర్ సార్ కూడా పిలిచినా మంచికింత రెండు ముక్కలే నేను ఆయన పిలవాలి అవును సినిమా బాగుందన్న నాకు ఇట్టు పడ్డది మరి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సరిపో అన్న చేపలు ఇంతంతిస్తున్నా వస్తున్నాయి మరి కూర్చోబెట్టి ఏం మాట్లాడతావు వాళ్ళతో సినిమా గురించి మాట్లాడతావా క్లైమాక్స్ బాగా తీసిండు అన్న అసలు సిద్ధార్థ అన్న చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఇయ్యా విలన్ ఇలా ఉన్నాడు నాకు చూస్తుంటే చూడబుద్ది అండి సాయంత్రం పూట రండి అన్న ప్లీజ్ సముద్రం దగ్గర పోతున్నావా లేదు లేదు అవి ఉన్నాయి అంటే ముట్టుకుంటే భయం అవుతుంది వండుతావా చేప వండుకో వచ్చా నీకు ఎలా వండుతావు ఫ్రై చేస్తావు ఎలా ఫ్రై చేస్తావు మసాలా గిసాలా వేసి ఇంత కారం ఉప్పు వేసి అంటే చేపలు అలాగే చేస్తావా కట్ చేస్తావా కట్ చేసి మంచిగా దూరం వేసి ఇట్లా 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 అని ఇట్లా సెట్ చేస్తా సెట్ చేసి మంచిగా చేస్తా ఎడ్రెస్ చెప్పు